మాది బోడకొండ మంచాల మండలం జిల్లా రంగారెడ్డి. సమస్య ఏమిటంటే మా ఊరి సమీపంలో ఒక మూడు గ్రామాలకు సంబంధించిన ఒక శ్మశాన వాటిక కట్టబోతున్నారు. దానివల్ల మా తండాలకు మా గ్రామంలోని ప్రజలకి తీవ్ర ఇబ్బందులు, అలాగే పంట పొలాలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దానికోసం అని చెప్పేసి ఆ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దానికి తక్షణమే ఆపివేసి కేవలం మా ఊరికి మాత్రమే శ్మశాన వాటికని అక్కడ కట్టవలసిందిగా మేము ఎంపీపీ గారిని, ఎంపీడీఓ గారిని వినతి పత్రము ఇవ్వడం కూడా జరిగింది. సో దీనిపై తగు చర్యలు తీసుకొని మాకు మా బోడకొండ గ్రామాలకు ప్రజలకి తగు న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాను. చాలా మండలం రంగారెడ్డి జిల్లా. నా పేరు జాటో రవీందర్, బోడకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. ఇక్కడ ఈరోజు ఎందుకు వచ్చానంటే ఎంపీడీఓ తహసీల్దార్ ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు జెడ్పీటీసీ మేడం గారికి, ఎంపీపీ మేడం గారికి ఏమనగా విషయం ఏమనగా అంటే మూడు గ్రామాలకి సంబంధించిన డంపింగ్ యార్డు మరియు శ్మశాన మూడు గ్రామాలకు సంబంధించింది. మా బోడకొండకి సుమారు దగ్గర 600 మీటర్లు ఉన్న దగ్గర మూడు గ్రామాలకు సంబంధించి ఒకటే దగ్గర కడతా ఉన్నారు. అయితే మా ఆవేదన ఏంటంటే పక్క ఊరోళ్ళకి, ఏ ఊరోళ్ళకి వాళ్ళ ఊర్లోనే కేటాయిస్తే బాగుంటుంది, ఇతర ఊరోళ్ళకి మా గ్రామంలో కేటాయిస్తే బాగుండదు. ఎందుకనంటే సాంప్రదాయాలు మరియు కట్టుబాట్లను దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఏమిటంటే సేవలాల్ మహారాజ్ వారసులమైన మేము ఎవరైనా గ్రామాల్లో చనిపోతే కనీసం మంచినీళ్ళు కానీ అన్నం కూడా తినం.